హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఉప్మా రవ్వతో ఒక వెరైటీ స్వీట్ తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది చాలా చాలా బాగుంటుంది పిల్లలకి నచ్చుతుంది పెద్ద వాళ్ళకి కూడా నచ్చుతుంది మన రసగుల్లాల లాగా మంచి టేస్ట్ ఉంటుంది మనం రవ్వను తీసుకొని కొద్దిగా వేయించుకుంటే లైట్గా మాడియకుండా బాగుంటుంది ఒక కాల్ కేజీ అంటే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను ఒక ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే మనం మామూలుగా ఉప్మాకి రెండున్నర గ్లాసు నీళ్ళు పోస్తాం కదా దీనికి వచ్చి ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలన్నమాట నీళ్ళు వేసుకొని కాగిన తర్వాత చిట్టుకెడు ఉప్పు ఊరికే వేసామంటే వేసాం చిట్టుకెడు ఉప్పు వేసి ఆ నీళ్ళని మనం ఉప్మాకి మరిగిస్తాం కదా అట్లాగా మరిగించాలి ఇంకేమి వేయకూడదు ఆయిల్ ఏమీ వేయబడలేదు ఓన్లీ ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు నీళ్ళు పోసి చిటికెడు ఉప్పు వేయాలి ఈ బాగా మరిగిన మరిగిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ రవ్వ అనేది దీంట్లో మిక్స్ చేసుకొని ఉప్మా లాగా తయారు చేసుకుంటాం అన్నమాట మనం లైట్గా వేయించి పెట్టుకున్న రవ్వని ఈ నే మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఉప్మా లాగా తయారు చేసేసుకుంటాం ఉత్త నీళ్ళల్లోనే లైట్ ఉప్పు వేస్తాం అంతే ఎక్కువ వేయకూడదు ఉప్పు కూడా ఇట్లాగా మనం పోసేటప్పుడు ఒక చేత్తో పోస్తూ ఒక చేత్తో ఇలా కలపాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఈ విషయం అందరికి తెలిసిన విషయమే మనం ఎలాగో ఉప్మా చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఇలాగే దాన్ని బాగా ఉప్మా కంటెంట్ లాగే వస్తుందనమాట అది చూడటానికి మనకు ఉప్మా ఎలాగైతే వస్తుందో అలాగే వస్తుంది కాకపోతే ఆయిల్ ఏమో దీంట్లో దానికి ఏమీ వేయకుండా ఇలా చేసుకోవాలన్నమాట ఉత్త రవ్వనే నీళ్ళల్లో ఇలాగా తయారు చేసుకోవాలన్నమాట ఇలా చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో కల్ కలపకపోతే ఉండలు కట్టేస్తుంది బాగా మిక్స్ చేసుకొని మనం దీన్ని చూడండి ఎంత బాగా వచ్చిందో బాగా బాగా వచ్చేసింది స్మూత్ గాసులో చేతికి కూడా బాగా తగులుతుంది కానీ దీన్ని సల్ల పెట్టాలి వేడి మీద చేయి పెట్టద్దండి ఇది బాగా తయారైపోయింది ఇంకా తయారైపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఒక ఒక ప్లేట్లో కవర్లు వేసుకొని దానిపైన వేసి ఆరపెట్టేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం చేత్తో దాన్ని ఇది చేయాలి అప్పుడు మనం చేయి కాలకుండా అన్నమాట చూడండి రెడీ అయిపోయింది మన మిశ్రమము మిశ్రమ అంటారా దాన్ని మనకు కావాల్సిన పదార్థం అంటాను రెడీ అయిపోయింది బాగా చూశాను కదా అచ్చం ఉప్మా లాగే ఉంది చూడడానికి ఇట్లాగా ఒక ప్లేట్లో కవర్లు వేసేసుకొని ఆర్పించాను అనమాట అంటే మన వేడిగా ఉంటే మన చేయి కాలుతుంది కదా ఇంకా వేడిగానే ఉంది అది చేయి కాలుతూ ఉంది అందుకని కొంతసేపు ఆరబెట్టాను అనమాట కొంతసేపు ఆరబెట్టి ఆరిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ తీసి గిన్నెలో వేసుకొని మనకి ఎంత ముద్ద కావాలో అంత ముద్ద తీసుకొని మళ్ళీ ఆ కవర్ల మీద ఇలా పలుసుగా తట్టాను అనమాట రొట్టెలాగా లేదా పైన ఇంకొక కవర్ వేసి మనం చపాతీ కర్రతో కూడా ఇలా పలసంగా ఒత్తుకోవచ్చు చేత్తైనా అయినా తట్టుకోవచ్చు చపాతీ అయినా రుద్దుకోవచ్చు చపాతీ కర్రతో రుద్దేటప్పుడు ఏం చేయాలంటే పైన ఇంకొక కవర్ వేసి రుద్దాలి చేత్తు అదిమేటప్పుడు కొంచెం నీళ్ళు చెమ్మ చేసుకుంటే చాలు మనకి బాగా ఫలసంగా వచ్చేస్తుంది ఇప్పుడు కాలు కేజీ చక్కెర తీసుకున్నాను అనమాట కాలు కేజీ రవ్వ తీసుకున్నాం కాబట్టి కాలు కేజీ చక్కెర తీసుకున్నాను ఈ చక్కరని మనం ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి పాకం ఏమీ అవసరం లేదు తీక పాకాల పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు షుగరు సిరప్ దానికి కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని సరిపోయానంత నేనైతే చిన్న గ్లాస్తో ఇలా మూడు గ్లాసులు పోసాను అంటే జ్యూసీ జ్యూసీగా సిరప్ రావాలి కదా అందుకోసం అన్నమాట ఇప్పుడు దా దీన్ని మనం తయారు చేసుకుందాం షుగర్ సిరప్ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా తయారు చేస్తూ ఉన్నాను ఇంకా పక్కన పెట్టలేదు చూడండి ఇలాగ కలుపుతూ ఉంటే అడుగు మాడకుండా ఉంటుంది లేకపోతే మాడిపోతుంది ఫ్రెండ్స్ బాగా బుడగలు బుడగలుగా బాగా వస్తుంది కదా చూస్తూ ఉన్నాను ఏమన్నా ఇంకా అని ఏం రావాల్సిన అవసరం లేదు రాకముందే కొంచెం సిరప్ తయారు చేసేసుకుంటే సరిపోద్ది ఏం మనకేం తేక అట్లా పాకాలు ఏమీ రావాల్సిన అవసరం లేదు కొంచెం జగడ వచ్చిందా లేదా చూస్తూ ఉన్నాను ఇంక తయారైపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనము ఈ జూ ఈ సిరప్ అనేది ఇంకా తయారైపోయింది తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం డాల్డా అన్నమాట ఇది డాల్డా కాల్ కేజీ తీసుకున్నాను కాల్ కేజీ రవ్వ కాల్ కేజీ చక్కెర తీసుకున్నాం కదా అలాగే కాల్ కేజీ డాల్డా కూడా తీసుకున్నాను ఎందుకంటే వాటిని కాల్చడం కోసం అనమాట డాల్డాని వేడి చేసుకుందాం ఇప్పుడు మనం డాల్డా వేడయ్యే లోపల మనము ఇక్కడ తయారు చేసుకున్నాం కదా ఒకటి రొట్టెలాగా దాన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి ఇలాగా ఒక రొట్టెలాగా తయారు చేసుకున్నాం కదా దాన్ని ఇలా మనకి కావలసిన షేప్లో అంటే డైమండ్ ఆకారం కావచ్చు స్క్వేర్ షేప్ కావచ్చు రౌండ్ షేప్ కావచ్చు అది మన ఇష్టం మనం ఎలా కట్ చేసుకోగలమో అలా కట్ చేసుకోవచ్చు మనకి ఎలా అంటే సై ఎంత సైజు కావాలో ఏ మోడల్ అంటే చూడడానికి ఎలాగ కావాలో అది చెప్పాను కదా డైమండ్ ఆకారమా స్క్వేర్ ఆకారమా అట్లాగా రౌండ్ ఇష్టం అది ఎట్లాగైనా డైమండ్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా స్క్వేర్ స్క్వేర్గా కోస్తూ ఉన్నాను కట్ చేస్తూ ఉన్నాను స్క్వేర్ స్క్వేర్గా చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి ఇట్లాగా నేను స్క్వేర్లో కట్ చేసుకున్నాను నీట్గా వచ్చేస్తుంది మనం కట్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి నేనైతే అంత మందంలో చేశాను అట్లాగే అంత మందంలోనే మనం దాన్ని ఒత్తుకోవాలి చేత్తైనా అయినా సరే చపాతీ కర్రతో అయినా సరే ఇప్పుడు ఈ కాగిన డాల్డాలు వీటిల్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే కాల్చుకోవాలి వడల్లాగా ఫ్రై అయిన డాల్డాలు వీటిని మనం కాల్చుకోవాలన్నమాట బాగా మనకు వడలు ఎలాగో కలర్ వస్తాయి కదా అలాగ కలర్ వస్తాయి ఫ్రెండ్స్ వీటిని మనం కాల్చినప్పుడు వేడి వేడిగా ఆ సిరప్లో వేసుకుంటాము చక్కెర సిరప్లో తర్వాత తింటూ ఉంటే జ్యూసీ జ్యూసీగా అసలు ఎంత ఫ్లేవర్ తెలుసా నోట్లో చాలా బాగుంటుంది అనమాట మనం ఆ షుగర్లు జ్యూస్ జ్యూస్లేసి తీస్తాం కదా రసగుల్లా లాగా ఆ రసగుల్లాలు ఎలాగైతే లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటుందో అలాగ చాలా టేస్ట్ ఉంటుందన్నమాట మనకి డాల్డా ఉంటుంది కదా ఈ డాల్డా ఈ చక్కెర అన్నది మిక్స్ అయినప్పుడు మనకు ఒక నెయ్యి లాగా ఫ్లేవర్ వస్తుంది నోట్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి మీరు కాల్ కేజీ ట్రై చేయబడలేదు వంద గ్రాములతో ట్రై చేసుకోండి ఫస్ట్ వంద గ్రాములు రవ్వ తీసుకున్నారా వంద గ్రాములు డాల్డా తీసుకోండి కాల్చుకోవడానికి వంద గ్రాములు చక్కెర సిరప్ చేసుకోండి కొద్దిగా ట్రై చేసి తర్వాత మీకు ఎంతమంది ఉన్నారో ఎంత కావాలో మీకు నచ్చితే మళ్ళీ చేసుకుందరు తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్ పెద్దవాళ్ళకి నచ్చుతుంది పిల్లలకి నచ్చుతుంది అంటే స్వీట్ ఇష్టపడే వాళ్ళంటే పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది స్వీట్ ఇష్టం లేని వాళ్ళంటే మనం ఏం చేయలేము పిల్లలైతే ఇంకా చెప్పలేము అంత ఇష్టంగా అంటారు చాలా బాగుంటాయి జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగుంటాయి మామూలుగా నేనైతే స్వీట్లు ఎక్కువ తిన్ను ఇది ఇదంటే మాత్రం నాకు చాలా ఇష్టం ఎందుకంటే అంత ఎక్కువ స్వీట్ ఇది తీసుకోదు లోపల దాకా స్వీట్ని అంతగా తీసుకోదు ఎందుకు చెప్పండి ఆల్రెడీ మనం డాల్డా కాల్స్ డాల్డాతో కాలుస్తాం కాబట్టి దానికి లోపలికి డాల్డా అనేది లాగేసుకొని ఉంటుంది అనమాట అప్పుడు ఈ చక్కెర అనేది సిరప్ పైన వరకే ఒక లేయర్గా వస్తుంది అది అప్పుడు అంత స్పీట్ అనిపించదు మనకి స్వీట్ ఇష్టం లేని వాళ్ళు అయితే మనం ఆల్రెడీ దీంట్లో లైట్గా ఉప్పేస్తున్నాం కాబట్టి అవి అలాగే తీసుకొని ఒక ప్లేట్లు వేసుకొని లైట్గా ఉప్పు కారం చల్లుకున్నా కానీ సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ కావాలంటే ఒకసారి తిని చూడండి చాలా చాలా బాగుంటాయి నేనైతే చక్కెరలో వేయకముందే నేను తిన్నాను వీటిల్ని అసలు ఏమి వేయకుండా అయినా తినేయచ్చు అంత బాగున్నాయి టేస్ట్ ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి చక్కెరలు వేసుకునే టైపు చూస్తామన్నమాట కాలుతూ ఉన్నాయి నేను ఎందుకంటే మధ్యలో కట్ చేయలేదు మళ్ళీ మీరు డౌట్ వస్తుంది కదా ఈవిడ ఆపేసిన తర్వాత వాటిని ఏం చేసిందో అని అందుకే డైరెక్ట్గా చూపిద్దాము అవి ఎలా ఎంత టైం పడుతున్నాయి అవి ఎలా కాలుతున్నాయి అని డైరెక్ట్గా చూపిద్దామని నేను వీడియోని మధ్యలో కట్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆపేసి కాలిన తర్వాత మీకు చూపించవచ్చు మళ్ళీ మధ్యలో ఏమైనా ఉంటారు కొన్ని చేసేస్తారు కదా వల్టా పల్టా అవి బాగా రాకపోతే వాటిని పక్కన పెట్టేసి మళ్ళీ చేసేవాళ్ళు ఉంటారు కొంచెం అందరు కాదు కానీ అలా మీకు డౌట్లు రాకూడదనే నేను వీడియోని కంటిన్యూ చేశాను అనమాట మీ ముందే అవి వేసి కాలి నేను సిరప్లో వేయాలనే ఉద్దేశంతో వాటి నేను వీడియోని కట్ చేయకుండా కంటిన్యూ చేస్తున్నాను దానివల్ల ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో ఎగస్ట్ అవుతుంది పది నిమిషాలు రాదులే ఒక ఐదు సెకండ్స్ అనమాట ఒక ఐదో పదో సెకండ్స్ ఎక్కువ అవుతుంది అంతే కదా మళ్ళీ మీకు డౌట్లు అయితే రావకూడదు కదా వీడియో ఆపేసిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు కదా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అందరూ అనుకోరు కానీ నేనైతే మీకు డైరెక్ట్గా ఇలా చూపించాలనే ఉద్దేశంతో అక్కడే ఎలా అవి వేసినప్పటి నుంచి ఎలా కాలాయి ఏంటి ఇది చిన్న బాండ్లు కాబట్టి ఒకదానికొకటి ఎలా అతుక్కొని పోతున్నాయి నేనైతే చెప్పాను కదా ఆయిల్ వేస్ట్ చేయకూడదని ఈ బాండ్లు యూస్ చేస్తున్నాను చాలాసార్లు చెప్పాను బోరు కొట్టిస్తున్నాను ఏమో తెలీదు నాకు అంతే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మొన్న కోడి కోడి మేము చేసాము కోడి కోడి ఆయిల్ ఏం చేయము ఒక లీటర్ ఒకటిన్నర లీటర్ ఆయిల్ పోసే పోయాల్సి వచ్చింది కోడి ఆగడం కోసం అప్పుడు ఏం చేస్తాము ఇంకా ఆయిల్ అంతా మాములుగా కొంతమంది అయితే యూస్ చేయరు పడేస్తారు ఎంత వేస్ట్ చెప్పండి కోడి ఎంత రేటు మళ్ళీ అంత ఆయిల్ మనం పడేయాలంటే మనసుకి కష్టం అవుతుంది కదా నేనైతే మొత్తం వాడేసాను ఇంకా కొంచెం ముందే అంతే దాన్ని సపరేట్గా పెట్టేసుకుంటాను కూరలకి వాటికి నేను వాడేస్తాను నేనేం వేస్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే మళ్ళీ మళ్ళీ డీప్ ఫ్రై అయితే చేయను ఆయిల్లో ఇప్పుడు ఒకసారి వేయించిన ఆయిల్లో మళ్ళీ మళ్ళీ కాకబెట్టి మరిగింత ఆయిల్ ఉంది కదా అని అలా చేయను నేను అప్పుడప్పుడు కూరలకి తరగమాతలు చేసుకుంటాం కదా టమాటా అరగడ్లు వాడుచుకుంటాం కదా కూరలకి అలాంటి వాటికి వేసేస్తాను అనమాట కాల్ఫా ఫ్రెండ్స్ చూసారు కదా మనం వేసినప్పుడు చాలా వైట్గా ఉన్నాయి కదా ఇప్పుడు కలర్ వచ్చాయి చూడండి గోల్డ్ కలర్కి వచ్చాయి రెడీ అయిపోయాయి అన్నమాట ఇంకొంచెం కలర్ వస్తే మనం తీసేసుకుందాం అసలు స్మెల్ కూడా కాలుతుంటే మంచి స్మెల్ వస్తుంది అంటే డాల్డాలో కాలుతూ ఉన్నాయి కదా అదొక మంచి స్మెల్ వస్తున్నాయి అన్నమాట వైట్గా ఉన్నట్టు కాస్త గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి ఇంక మనం వీటిని తీసేసుకొని షుగర్ సిరప్లో వేసేసుకుందాం బాగా వచ్చేసాయి గోల్డ్ కలర్లోకి మన మినప వడలు వచ్చినట్టే వచ్చేసాయి కదా ఫ్రెండ్స్ మన వీడియోల్లో ఇంతవరకు మినపప్పు వడలు అనేటివి లేవు ఒకసారి చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ చేద్దాం చూడండి బాగా కాలిపోయాయి ఇప్పుడు మనం ఈ షుగర్ సిరప్లో వీటిల్ని వేసేసుకుందాం ఫ్రెండ్స్ వేసేసి అంతే ఒకటి రెండు నిమిషాలు ఉంటే చాలు ఊరికే ఒక్క నిమిషం ఉంటే చాలు ఎక్కువ ఏమి దాంట్లో నానాల్సిన అవసరం లేదు ఊరికే ఒక్క నిమిషం అట్లాగా వండిచ్చేసి మనం తర్వాత తీసి వేరే దాంట్లో వేసుకోవచ్చు ఇక ఇంతలోపల ఆయిల్ అనేది వే వేడెక్కిపోతూ ఉంటారు కదా పొగలు వచ్చేస్తుంది కొన్ని వేసేద్దాం వేసేసాం అనుకో ఇవి కాలుతూ ఉంటాయి మనం వాటిని తీ తీసుకోవచ్చు అనమాట అందుకని నేను ఇప్పుడు ఇవే ఇవి వేసేస్తా ఉన్నాను ఇంకొన్యాసం అనుకో వాటిపాటికి ఒక కాలుతూ ఉంటాయి మనము ఆ షుగర్ సిరప్లో ఉండే వాటి సంగతి ఇప్పుడు చూద్దాం ఎలా ఉన్నాయా అసలు స్మెల్ టేస్ట్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కాల్ కేజీ ట్రై చేయబడలేదు చాలా వస్తాయి చూడండి షుగర్ సిరప్లు వేసినట్టు ఇలాగొచ్చాయనమాట జ్యూసీ జ్యూసీగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను మీరు అందుకే ఫస్ట్ కొంచెం ట్రై చేయండి వంద గ్రాముల రవ్వతో ట్రై చేయండి తిని చూడండి ఫ్రెండ్స్ నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా ఇప్పుడు నాకు తెలిస్తే మీకు ఎలాంటివి కావాలో కొన్ని నాకు చెప్తే నేను అలాంటివి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి జ్యూసీ జ్యూసీగా మంచి గోల్డ్ గోల్డ్ కలర్లో వచ్చాయి కదా చూడడానికి కూడా అసలు తింటుంటే కూడా చాలా చాలా బాగుంటాయి ఇవి ఎలా ఉన్నాయో చూద్దామా కాలుతూ ఉన్నాయి అన్నీ చేసేసాను అన్నీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నా మేమైతే ఐదు మంది ఉన్నాం ఫ్రెండ్స్ మనిషికి ఒక వంద గ్రాములు అంటే కాలు కేజీ రవ్వ ఉడికినప్పుడు అరకిల్లో అయిపోతుంది కదా మనిషికి ఒక వంద గ్రాములు వచ్చి హ్యాపీగా తినేసాం ఫ్రెండ్స్ అందుకని తక్కువ మంది వాళ్ళు ఏం చేయాలి ఫస్ట్ ఒక వంద గ్రాములు చేసుకుంటే నచ్చితే మళ్ళీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కువ చేసి మాత్రం వేస్ట్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా చూస్తుంటే నోరు ఊరిపోతున్నాయి కదా చాలా బాగున్నాయి నిజంగా మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నచ్చాయా మీకు ట్రై చేస్తారు కాదు చూడండి ఆ షుగర్ అనేది పైన అట్లాగా అసలు చాలా చాలా బాగా చూడ్డానికి బాగున్నాయి మనకి తినడానికి కూడా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసినప్పుడు గంట కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొడితే కూడా మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్